జర్నలిస్టుల ప్రతినిధులు లేకుండా అక్రిడిటేషన్ కమిటీలు వేయడం చాలా హేయమైన చర్యగా సిక్కోలు జర్నలిస్టులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సీనియర్ జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులకు, ముఖ్యమంత్రికి, పాలకులకు జర్నలిస్టుల అవసరాలు ఉంటాయి, కానీ వారికి అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం చాలా దారుణమని అన్నారు. జర్నలిస్టు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాంటి వారని, అటువంటి వారిపై ప్రభుత్వం కీలక వహించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకోవాలని, జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకి అక్రిడిటేషన్స్ మంజూరు చేసే కమిటీల్లో గత అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని, కొనసాగుతున్న విధానాన్ని విస్మరించి జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో సంబంధం లేకుండా కేవలం అధికారులతోనే ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం చాలా అప్రజాస్వామికం. మీరు ఎవరికి ఇస్తున్నారో ఈ అక్రిడిటేషన్స్, ఆ సంఘాలకి మీరు ప్రాతినిధ్యం లేకుండా మీరు అధికారులతో చేయడం అనేది చాలా అన్యాయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కోణాల్లో, అంటే ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, స్థానిక ప్రతినిధులతో సంబంధం లేకుండా ఎలా అయితే ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడో అదే చేస్తున్నట్టు ఉన్నాడు జర్నలిస్టులకు సంబంధించి. ఇది మేము నిరసిస్తున్నాము. అంటే ఎందుకంటే నిరసిస్తున్నాము, గత విధానాలు, గత ప్రభుత్వాలు పాటించిన సంప్రదాయాలు మీరు పాటించట్లేదు, చట్టాలని పాటించట్లేదు, జీవోల్ని పాటించట్లేదు, మీరు గౌరవించట్లేదు. ఇది సరైన పద్ధతి కాదని తెలియజేయడానికే మా యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నా అనేది జరిగింది. మాకు మద్దతుగా ముఖ్యంగా బీసీ సంఘాల నేత మా చంద్రపతిరావు గారు కానీ, మా దళిత క్రిస్టియన్ నాయకులు అజ్రా గారు కానీ, అంటే ఇందులో జర్నలిస్ట్ అనేవాడు ప్రజాస్వామ్యమైన గొంతుక, ఈ గొంతుకుని కాపాడాలని, ఈ గొంతుకుని సంరక్షించాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మాకు మద్దతుగా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై తీసుకున్న చర్య పట్ల జర్నలిస్టుల సహోదరులందరూ ఒక ఆయా జిల్లా కలెక్టర్లకి ఒక వినతి పత్రం ఇస్తూ వాళ్ళ తాలూకు నిరసన, వారి యొక్క జరిగిన అన్యాయం కొరకు ఒక అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇప్పుడు ఈ యొక్క 70 సంవత్సరాల నుంచి ఈ జర్నలిస్టుకు ఉన్నటువంటి హక్కుని ఆ యొక్క అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు కమిటీ లేకుండా అది చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే దాని లోతుపాతులు అక్రిడిటేషన్కి ఇచ్చినప్పుడు జర్నలిస్టుల కమిటీ ఆ యొక్క నాయకులకి అక్కడ ఉంటే దాని విషయం పూర్తిగా ఆ సంస్థ తాలూకు, జర్నలిజం తాలూకు అనుభవాలు తెలుస్తాయి. అధికారులకి ఈరోజు అప్పచెప్తే అధికారులకి ఈ యొక్క జర్నలిజం గురించి ఏం తెలుసు? ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంతో అయితేనేమి జర్నలిస్టులు వాటా పంచుకుంటున్నారు, జర్నలిస్టుల సహాయం ఉన్నది. ప్రతి పాలనా యంత్రాంగాలతో కూడా జర్నలిస్టులు కలిసి ఉన్నారు. వాళ్ళ తాలకు బాగోగులు, లోటుపాట్లు బయటకు తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ప్రజలతోటే ఎప్పుడు జర్నలిస్టులు కలిసి ఉన్నారు. జర్నలిజం అనేటటువంటిది ఒక ఈ భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి సంస్థ. అది ప్రధాని ఏ కార్యక్రమం చేసినా బయటికి రావాలన్నా జర్నలిజం కావాలి. ప్రధాని తాలూకు అభిప్రాయాలు బయటికి రావాలన్నా, చట్టాలు బయటికి రావాలన్నా పార్లమెంట్లోని జర్నలిజమే దానికి ముఖ్యం బయటికి రావాలంటే. అలాగే ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మిగిలిన అధికారులు అందరూ వార్తాలు మీటింగులు అయితేనేమి, వార్తాలకు శాసనాలు అయితేనేమి, వాళ్ళు చేసినటువంటి చట్టాలు అయితేనేమి, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి అడుక్కి జర్నలిజమే ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు కూడాను దానికి మంచి హెచ్చించి ప్రభుత్వానికి ఒక గుడిభుజంగా జర్నలిజం ఈరోజు ఉన్నది. అటువంటి జర్నలిస్టు సహోదరులకి ఆ యొక్క అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించకంట పక్కకు తీయడం అనేది చాలా అన్యాయం. వెంటనే ప్రభుత్వం వారు ఒకసారి మనసు మార్చుకొని మంచి ఉద్దేశంతో
పూర్వం ఎలాగా ఉందో జర్నలిస్ట్ కమిటీ సహోదరులు ఆ అక్రిడిటేషన్ కమిటీలు ఉండాలో యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏఆర్ఎం సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఒక జర్నలిస్ట్ మెంబర్గా నేను ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి వెంటనే రేపే ఆ యొక్క జీవోను రద్దు చేసుకుని యథావిధంగా పాత జీవోను అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.